మోటార్ స్పోర్ట్స్పై అక్కినేని నాగచైతన్కు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అతడికి కార్ రేసింగ్ అంటే చాలా ఆసక్తి అతడి గ్యారేజ్లో లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు కొదవే లేదు ఇప్పుడు చెన్నైలో రేసింగ్ కు అటెండ్ అయిన చేతు అక్కడ బోలెడంత సందడి చేస్తున్నాడు నాగచైతన్య ఇటీవల చెన్నైలో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఐఆర్ఎఫ్ నైట్ స్ట్రీమ్ రేసింగ్ పోటీ ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు మోటార్ స్పోర్ట్స్ పై తన ప్రేమ గురించి ఓపెన్ అయ్యాడు లీగ్ లోని ఎనిమిది జట్లలో ఒకటి నాగచైతన్య సొంతం హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ అతడి టీం పేరు దీంతో స్ట్రీట్ రేసింగ్ కు అతడి ప్రచారం హోరెత్తుతోంది దేశంలో నైట్ స్ట్రీట్ అభిమానులు మోటార్ స్పోర్ట్స్ కి మరింత చేరువు చేస్తుందని చైతన్య అంటున్నారు చెన్నైలో సంచలనాత్మక రేసింగ్ షోలో భాగమైనందుకు తన ఉత్సాహాన్ని షేర్ చేశాడు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను చాలా చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అభిమాన్ని చెన్నైలో స్ట్రీట్ సర్క్యూట్ను చూడటం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది అని హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం యజమాని నాగచైతన్య అన్నారు ఇది రేసింగ్ క్రీడను ప్రజలకు చేరువ చేస్తుందని నేను భావిస్తున్నాను వీధిల్లో నగరం నడి ఒడ్డున ఉన్నప్పుడు ప్రజల్లోకి శక్తిని ప్రసరింపజేస్తుంది వారు రేస్ ట్రాక్ని చాలా దగ్గరగా ఉంటారు రేసింగ్ కు ప్రజలకు మరింతగా చేరువు చేస్తుంది అని అన్నారు మోటార్ రేసింగ్ ఒక క్రీడగా ప్రజల మనసులో ఉంది ప్రజలు ఎఫ్ఎన్ ని చూస్తారు అది ఇతర నగరాలకు ఎంత ఎక్కువ వెళ్తుందో అంతగా సమాజాన్ని ఒకచోటే చేర్చి క్రీడను మరింత పెద్దదిగా చేయబోతుంది కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కే పరిమితం ఇప్పుడు ఇతర నగరాలకు విస్తరిస్తోంది అని అన్నారు ఈ రేసింగ్ లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి ఒక్కొక్కటి విభిన్నమైన డ్రైవర్ల శ్రేణిని కలిగి ఉన్నాయి బెంగళూరు స్పీడ్ స్టర్ట్స్ చెన్నై టర్బో రైడర్స్ స్పీడ్ డెమన్స్ ఢిల్లీ గోవా ఎస్ఎస్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రహర్ బెంగాల్ టైగర్స్ వంటి జట్లు పోటీ పడుతున్నాయి రేస్ కార్లు సర్క్యూట్ ను డ్రోన్స్ తో షూట్ చేయడం ఆసక్తికరం ఆదివారం జరిగే రేసులో తన టీం ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నాడు నాగచైతన్య నేను వారిపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలని కోరుకోవడం లేదు బ్లాక్బర్డ్స్ నా ట్రాక్పై డ్రైవింగ్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి వారు దీని గురించి తెలుసుకోవాలి వారిని మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చైతన్య చెప్పాడు శివానంద సాలై సహా సర్క్యూట్ చుట్టూ ఉన్న వివిధ గ్రాండ్ స్టాండ్లను గురించి ప్రేక్షకులు ఈవెంట్ను ఆస్వాదించారు ఐఆర్ఆల్ ఎఫ్ఐఏ సర్టిఫైడ్ ఫార్ములా ఫోర్ ఇండియా చాంపియన్షిప్ ఫోర్ ఐసీని కలిగి ఉంది ఇందులో వోల్ఫ్ తండర్ జీబీ జీరో ఎయిట్ రేసింగ్ కార్లు గంటకు రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు వేగానికి చేరుకోగలవు